హాయ్ ఫ్రెండ్, ఈరోజు చికెన్ పకోడీ చేయమని మా అబ్బాయి ఊరికే గోల్ చేస్తున్నాడు. అందుకని చేద్దామని ఒక హాఫ్ కేజీ చికెన్ బోన్లెస్ తెప్పించాను. మీరు చూస్తే మీరు చేసుకుంటారని చెప్దామని చెప్తున్నాను. ఇదిగోండి, హాఫ్ కేజీ చికెన్ బోన్లెస్, ఒక హాఫ్ నిమ్మకాయ, ఇవన్నీ చూడండి. మైదా పిండి ఒక స్పూను, ఉప్పు ఒక స్పూను, హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, శనగపిండి ఒక స్పూను, హాఫ్ స్పూను చికెన్ మసాలా, ఇది బియ్యం పిండి, ఇది వచ్చేసి గరం మసాలా పొడి, కారం, ఇవన్నీ వేసి కలపాలి. ఇందులో కలిపేది చెప్తాను. ఫస్ట్ మనం దీనిలో నిమ్మరసం పిండుకుందాం. ఇప్పుడు ఒక స్పూను బియ్యం పిండి, ఒక స్పూను శనగపిండి, ఒక స్పూను మైదా, ఒక స్పూను ఉప్పు, సాల్ట్, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా, ఇది చికెన్ మసాలా, ఇది కారం, ఇవన్నీ వేసి కలపాలి. ఇది కలిపాను. ఇది కొంచెం మెంతి కూర మా దొడ్లోదే సన్నగా కట్ చేసి కలుపుతున్నా. ఈ విధంగా కలిపి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. దీన్ని ఒక గంట, ఒక రెండు మూడు గంటలు నానినా పర్వాలేదు. సాయంకాలం చేసుకుంటామనుకుంటే ఈ టైంకి నానబెట్టి పెట్టేయండి. నేనైతే ఒక గంట నానబెట్టి వండేస్తా. బాబు అప్పుడు దాకా ఊరుకోడు కదా, మధ్యాహ్నానికి కావాలి అందుకు. ఓకే, ఇలా కలిపి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. గంట అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసుకొని వచ్చాను. దాన్ని ఆయిల్ పెట్టి ఆయిల్లో వేయాలి. మంట తగ్గించే కాల్చుకోవాలి. మంట ఎక్కువ పెడితే అదేమవుద్దంటే తొందరగా కాలిపోద్ది, కాలిపోద్ది కానీ లోపల ఉడకదు. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా లైట్ కలర్ వచ్చేటట్టు దోరగా వేసుకోవాలి. బాగుంటాయి అన్నమాట కలకలలాత. లైట్ మంట మీదనే కాల్చుకోవాలన్నమాట. ఎక్కువ మంట పెట్టకూడదు. ఒక్కొక్కటి ఒక్కొక్క పీసు వేసుకోండి. కస్తూరి మెంతికి బదులు మామూలు పచ్చిమెంతి కూర మా దొడ్లో ఉంటే వేసాను. అందుకే అక్కడక్కడ గ్రీన్ గ్రీన్గా బాగున్నాయి కదా.
బొంబాయి కొనుక్కొచ్చుకుంటా ఉంటాడన్నమాట. ఎందుకులే కొంటామో ఇంట్లోనే చేద్దామని చేస్తున్నా. రెడీ, చికెన్ పకోడీ రెడీ. ఈ వారం సండే స్పెషల్ చికెన్ పకోడీ రెడీ.